సిద్దిపేట జిల్లాలో రైతు వేదికలు నిర్దేశించిన 10 రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా అధికారులను కాంట్రాక్టర్లను జిల్లా కలెక్టర్ పి వెంకటరామరెడ్డి ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ పద్మాకర్, వివిధ శాఖల అధికారులు, పంచాయతీరాజ్ శాఖ డీఈలు రైతు వేదిక కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. క్లస్టర్ల వారీగా రైతు వేదిక నిర్మాణాలు ప్రతి గ్రామంలో ఎంత మేర ఏ స్టేజ్ లో ఉన్నాయని కాంట్రాక్టర్లు డీఈలతో చర్చించారు. రైతు వేదిక నిర్మాణాల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో 126 రైతు వేదికలు నిర్మిస్తున్నామని, నర్మిల్ల క్లస్టర్ వారీగా ఒక్కో నిర్మాణం తీరుపై సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ డీఈలు అనుకున్న స్థాయిలో పనిచేయటం లేదని, నిర్దిష్టమైన ప్రణాళిక బద్దంగా రైతు వేదిక నిర్మాణాలు పూర్తి చేయడంలో నిమగ్నం కావాలని ఆదేశించారు. రోజువారీ రైతు వేదిక ప్రగతి పనుల నివేదిక ఆధారంగా అనుకున్న స్థాయిలో పనిచేయని కాంట్రాక్టర్లను మార్పిడి చేసి మరో కాంట్రాక్టర్ కు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, ఎస్ఈ కానుకరత్నం, డీఈలు వేణుగోపాల్, ప్రభాకర్, ఏజెన్సీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.